మీకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉందా? అయితే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ఉపయోగపడే మా విషయం అన్నమాట. సో ఎస్బీఐ బ్యాంక్లో ఒక వ్యక్తికి అయితే అకౌంట్ ఉంది. రుణం ఇవ్వకుండానే ఓ వ్యక్తి నుంచి 10 నెలల్లో ఈఎంఐలు అయితే వసూలు చేసి నా ఘటన విశాఖలోని NAD కొత్త రోడ్లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖకు జిల్లా వినియోగదారుల ఫారం 2 అక్కడ 2 లక్షలు, అంటే ఫారం 2లోని 1 లక్ష జరిమానా విధించిందన్నమాట. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫారంలో అప్పీలు చేయగా జరిమానాన్ని 50,000కు తగ్గించింది. విశాఖలోని మురళీనగర్కు చెందిన మాధవ్ ఉదయ్ భాస్కర్ ఉత్తర సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రతి నెల ఆయన జీతం NAD కొత్త రోడ్లోని SBI శాఖలో ఉన్న తన ఖాతాలో జమ అవుతుంది. ఉదయ్ భాస్కర్ మధురవాడలో సొంత ఇల్లు నిర్మాణం కోసం 25 లక్షల రుణం కావాలని 2017లో SBI NAD కొత్త రోడ్ శాఖ అధికారులను సంప్రదించారు. రుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు అంగీకరించి ఆయనతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇంటికి కొన్ని అనుమతులు రాకపోవడం వల్ల రుణం మంజూరు చేయలేదు. కానీ రుణం ఇచ్చినట్లుగానే ఉదయ్ భాస్కర్ బ్యాంకు ఖాతా నుంచి నెలకు 21,538 చొప్పున 10 నెలలు ఇలా 2,15,380 రూపాయలు అయితే తీసుకున్నారు. సరైన సమాచారం ఇవ్వలేదని మరో 10,000 కట్ చేసుకున్నారు. బీమా సొమ్ము కింద PSB మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు 2,700 తీసుకున్నారు. తన ఖాతా నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకు బీమా కంపెనీ వారిని ఉదయ్ భాస్కర్ కోరిన పట్టించుకోలేదు. దీంతో ఆయన 2019లో విశాఖలోని వినియోగదారుల ఫారం 2లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన ఫారం 2 న్యాయమూర్తి సభ్యులు డాక్టర్ రమణబాబు, పి విజయ్ దుర్గ వినియోగదారులకి సేవల ఒప్పం కలిగించినందుకు SBI NAD కొత్త రోడ్డు శాఖకు 1,00,000 రూపాయలు విధిస్తూ జరిమానా విధిస్తూ 2022 మేలో తీర్పు అయితే చెప్పారనమాట. సో అందువల్ల SBI బ్యాంక్ అకౌంట్లో ఖాతా ఉన్నవారందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి, ఎందుకంటే ఇటువంటివి జరుగుతున్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.